हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आई होप మీరందరూ మంచిగానే ఉన్నారని అనుకుంటున్నాను। గైస్, మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి। మరి లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేసేద్దాం। వివో యొక్క కొత్త ఆరిజిన్ ఓఎస్ అనేది రానుంది। ఈ ఆరిజిన్ ఓఎస్ అనేది ప్రెజెంట్ ఉన్న ఫంటచ్ ఓఎస్ ఏదైతే ఉందో దానికి రీప్లేస్ అన్నట్టు। అయితే ఈ ఆరిజిన్ వాయిస్ అనేది అందరికి అవైలబుల్ ఉంటుందా అంటే, వివో వారు ముందుగా స్టాక్ ఆండ్రాయిడ్ మొబైల్ ఏవైతే ఉన్నావో, లైక్ వివో న్యూ మొబైల్ వచ్చేసి V20, వీటిలో అయితే అవైలబుల్ ఉంటుంది। ఈ ఆరిజిన్ వాయిస్ ఏదైతే ఉందో అది ఫంటచ్ ఓఎస్ 11, అంటే ఫంటచ్ ఓఎస్ 11కి స్టెప్పింగ్ స్టోన్గా మనకు ఆరిజిన్ వాయిస్ అనేది తీసుకురావడం జరుగుతుంది। ఇంకొక న్యూస్ కూడా చెప్పాలి గైస్, అదేమిటంటే Redmi K30s Ultra స్మార్ట్ ఫోన్ అనేవి నవంబర్ 1న సేల్ చేయడం జరిగింది। మనకందరికీ తెలిసిందే Redmi అనేది Xiaomi యొక్క సబ్ బ్రాండ్. అయితే వీరు సేల్ చేసిన ఈ Redmi K30s Ultra అనేది ఒక నిమిషంలోనే 1 లక్ యూనిట్స్ అనేవి సేల్ అయిపోవడం జరిగింది। ఈ విషయాన్ని Xiaomi కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అలాగే స్మార్ట్ ఫోన్ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది। Redmi K30s Ultraకి ముందు K30s అనేది రిలీజ్ చేశారు, కానీ K30s అనేది అంతగా క్లిక్ అవ్వలేదు। బట్ K30s Ultra మాత్రం అనుకోని రీతిలో సేల్స్ అనేవి జరగడంతో ప్రజెంట్ అయితే స్టాక్ లేదని నవంబర్ 4న ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంటుందని చెప్పడం జరిగింది। Redmi K30s Ultra ఫీచర్స్ వచ్చేసి 6.67 inch ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది। స్క్రీన్ వచ్చేసేసి ఎల్సీడీ స్క్రీన్ వస్తుంది, 144 Hz ఎల్సీడీ స్క్రీన్ ప్లస్ LPDDR5 మెమరీ అనేది ఉంటుంది। ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి 20 MP, అలాగే రేర్ కెమెరా అనేది అవి 64 MP మెయిన్ కెమెరాగా ప్లస్ 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే 5 MP అనేది। ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ అనేది ఉంది। దీంట్లో వచ్చేసేసి ఇంటర్ఫేస్ అనేది MIUI 12తో వస్తుంది, అలాగే స్నాప్డ్రాగన్ 865తో వస్తుంది। ఇవి Redmi K30s Ultra యొక్క ఫీచర్స్। వివో V20SE మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది। ఈ వివో V20SE మొబైల్ ఫీచర్స్ 6.44 inch ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే, 8 GB ర్యామ్ అండ్ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది ఫ్రెండ్స్। కెమెరా విషయానికి వస్తే ప్రైమరీ సెన్సార్ అనేది ఈ వివో V20SE మొబైల్లో 48 MP విత్ 8 MP వైడ్ యాంగిల్ సెన్సార్ అండ్ 2 MP సెన్సార్తో ఉంటుంది। ఫ్రంట్ కెమెరా వచ్చేసేసి 32 MP ఉంటుంది, అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్. బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్లో మనకి 4100 mAh బ్యాటరీ అనేది వస్తుంది। దీనికి మనం 33 W ఫ్లాష్ ఛార్జ్ అనేది సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్। 30 మినిట్స్ కనుక మనం ఛార్జింగ్ పెడితే 62% వరకు ఛార్జ్ అవుతుంది। ఇక ప్రైస్ విషయానికి వస్తే 20,990 rupees అనేది దీని కాస్ట్. సేల్స్ అనేవి నవంబర్ 3 నుంచి సేల్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఇండియాలో అయితే। ఏపీ గ్రామ సచివాలయం అడ్మిట్ కార్డు ఈ ఇయర్కి సంబంధించినవి 2020 సంబంధించినవి రిలీజ్ చేయడం జరిగింది। అయితే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాల్ లెటర్ అప్లోడ్ లింక్ కూడా అవైలబుల్గా ఉంది। మీరు కనుక సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్ చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అనేవి అయితే ఉన్నాయి। అది ఏంటంటే అప్లోడ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ఫైల్ సైజ్ అనేది ఖచ్చితంగా 400 KB అన్నా ఉండాలి, లేదంటే 400 KB కన్నా తక్కువ ఉండాలి, అప్పుడే మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అనేది అవుతుంది। అప్లోడ్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్ని డౌన్లోడ్ చేసుకొని వెరిఫికేషన్ కోసం ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది। ఇది వచ్చేసేసి A4 సైజ్ ఫార్మాట్లో ఉండాలి। డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అనేది డ్రాప్ చేశాను, కావాలంటే చెక్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు। అలాగే కాల్ లెటర్స్ సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, అయితే ఒకసారి చెక్ చేసుకోండి। JEE మెయిన్ 2021 జనవరి అండ్ ఏప్రిల్ ఎగ్జామ్స్కి సంబంధించిన డేట్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది। అలాగే ఈ జనవరి అండ్ ఇంకా ఏప్రిల్లో జరిగే ఎగ్జామ్స్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అలాగే సిలబస్తో పాటుగా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి చెప్పడం జరిగింది। మీరు కావాలంటే jeemain.nta.nic.in అని సెర్చ్ చేసి చెక్ చేసుకోగలరు, లేదంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది నేను డ్రాప్ చేశాను, దాని మీద క్లిక్ చేసి మీరు ఎగ్జామ్స్కి సంబంధించిన పూర్తి వివరాలు పొందవచ్చు। ఇది నా ఫస్ట్ టెక్ న్యూస్ వీడియో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందనుకుంటున్నాను। ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ వచ్చేసి 20, ఎందుకంటే ఫస్ట్ వీడియో కదా టెక్ న్యూస్, అందుకని నీకు 20 లైక్స్ అయితే టార్గెట్గా అనుకుంటున్నాను। మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం,
అంతవరకు టేక్ కేర్, బై బై అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.